హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాదీమే జరూరానా అనే హిందీ సినిమా కథను తెలుసుకుందాం. ఈ సినిమాలో ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చూపులు జరుగుతాయి అండ్ వాళ్ళిద్దరికీ ఒకరికొకరు బాగా నచ్చేస్తారు. ఇంకా చెప్పాలంటే అప్పుడే వాళ్ళు ప్రేమలో పడిపోతారు. అమ్మాయి పెళ్లి తర్వాత తను జాబ్ చేస్తానని అడిగితే అబ్బాయి సంతోషంగా ఒప్పుకుంటాడు. కానీ అబ్బాయి తల్లి మాత్రం అమ్మాయి జాబ్ చేయడానికి వీల్లేదంటుంది. అలాగే భారీ మొత్తంలో కట్నం కూడా అడుగుతుంది. దాంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి. మరి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన ఆ జంట పరిస్థితి ఏమైంది? వాళ్ళ పెళ్లి చూపులు పెళ్లి పీటల దాకా చేరాయా లేదా? రండి తెలుసుకుందాం షాదీమే జరూరానా సినిమా కథ ద్వారా. ఈ సినిమా సత్యేంద్ర ఆర్తిల పెళ్లి చూపులతో మొదలవుతుంది. సత్యేంద్ర గురించి చెప్పాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అందరితో మంచిగా ప్రవర్తించే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇక ఆర్తి, ఆర్తి స్వతంత్ర భావాలున్న అమ్మాయి, పైగా చదువుల్లో కూడా టాప్లో ఉంటుంది. తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా బ్రతకాలనేదే ఆమె కోరిక. కానీ ఆర్తి తండ్రి శ్యామ్ సుందర్ అందుకు ఒప్పుకోడు. ఆడపిల్లలంటే కొంచెం చదువుకొని పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయి అత్తారింట్లో బుద్ధిగా బతకాలి, ఇదే ఆయన నమ్మే సిద్ధాంతం. శ్యామ్ సుందర్కి ఎదురు చెప్పలేక ఆర్తి పెళ్లి చూపులకు ఒప్పుకుంటుంది. అలా సత్యేంద్ర ఆర్తి ఒక హోటల్లో కలుసుకుంటారు. నిజానికి ఆర్తి సత్యేంద్రకు నో చెప్పాలని వెళ్తుంది. కానీ అతనితో మాట్లాడాక ఆమె మనసు మారిపోతుంది. పెళ్ళైన తర్వాత నేను ఉద్యోగం చేస్తాను అంటే సత్యేంద్ర ఓకే అంటాడు. ఆర్తికి ఉన్న భయాలన్నీ సత్యేంద్ర దూరం చేసేస్తాడు. ఎందుకంటే సత్యేంద్ర తొలి చూపులోనే ఆర్తిని ప్రేమించేస్తాడు. పైగా భార్యంటే బానిసల కాదు, ఒక మంచి ఫ్రెండ్లా ఉండాలని భావిస్తుంటాడు. అండ్ ఆర్తికి కూడా సత్యేంద్ర నచ్చేస్తాడు. పిల్లలు ఓకే చెప్పడంతో పెద్దలు కట్నం గురించి ఆలోచిస్తారు. నిజానికి సత్యేంద్రకు సత్యేంద్ర తండ్రి జుగాల్ కిషోర్కి కట్నం తీసుకోవడం ఇష్టం ఉండదు. కానీ సత్యేంద్ర తల్లి శాంతి మాత్రం కట్నం కావాల్సిందే అంటుంది. కిషోర్కి అడగడం రాదని శాంతి తన తమ్ముడు మహేష్ని పిలుస్తుంది. అలా కట్నం గురించి మాట్లాడడానికి శ్యామ్ సుందర్ తన బావమరిది జోగి సత్యేంద్ర ఇంటికొస్తారు. సత్యేంద్రకు గవర్నమెంట్ జాబ్ ఉంది, పైగా ఒకగానొక కొడుకు, సో ఒక 25 లక్షలు ఇవ్వండి చాలు అంటాడు మహేష్. శ్యామ్ సుందర్ కంగారు పడి అంత ఇచ్చుకోలేమంటాడు. కానీ శాంతి మహేష్ 25 లక్షల కన్నా రూపాయి కూడా తక్కువ తీసుకోమంటారు. దాంతో ఆర్తి సంతోషంగా ఉంటుంది కదా అని శ్యామ్ సుందర్ 25 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. రెండు కుటుంబాలు ఓకే చెప్పడంతో పెళ్లి పనులు మొదలవుతాయి. ఆర్తి సిస్టర్ అభ పెళ్లికి ముందే వచ్చేస్తుంది. ఆర్తి అభతో పెళ్ళయ్యాక తను జాబ్ చేయడానికి సత్యేంద్ర ఒప్పుకున్నాడని సంతోషంగా చెప్తుంది. దాంతో అభ చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే అభకు కూడా ఉద్యోగం చెయ్యాలని ఉండేది. కానీ ఇటు పుట్టింటి వాళ్ళు ఒప్పుకోలేదు, అటు అత్తింటి వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. సో హౌస్ వైఫ్గా మిగిలిపోయింది. పెళ్లికి ముందు రోజు అభ సత్యేంద్రను చూడ్డానికెళ్తుంది. సత్యేంద్రతో మాట్లాడాక అభ శాంతితో ఆర్తి జాబ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అండి అంటుంది. కానీ శాంతి మాత్రం సత్యేంద్ర ఏదో మాట వరుస కొప్పుకొనుంటాడు. ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం మా ఇంట వంట లేదు, ఆర్తి ఉద్యోగం చేయడానికి వీల్లేదు అంటుంది. ఆ మాట విని అభ ఏం మాట్లాడలేక మౌనంగా వచ్చేస్తుంది. తెల్లారితే పెళ్ళి. ఇప్పుడు ఆర్తికి ఈ విషయం ఎలా చెప్పాలో అభకు అర్థం కాదు. రాత్రికి ఆర్తి బెస్ట్ ఫ్రెండ్ నీలం ఆర్తికి ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. ఆ న్యూస్ విని అభ కూడా సంతోషిస్తుంది. విషయమేంటంటే ఆర్తి పీసీఎస్ ఎగ్జామ్లో పాస్ అయింది. అంటే తనకు మంచి గవర్నమెంట్ జాబ్ రాబోతుంది. ఆర్తి ఆనందంతో తేలుతుంటే అభ శాంతి చెప్పిన విషయం చెప్తుంది. దాంతో ఆర్తికి ఏం చేయాలో అర్థం కాదు. అభ శ్యామ్ సుందర్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను పట్టించుకోడు. ఆర్తి సత్యేంద్రకు ఫోన్ చేసి అడగబోతుంది. కానీ ఆ టైంలో సత్యేంద్ర ఊరేగింపులు ఉండడంతో ఫోన్ చూసుకోడు. అభ ఆర్తిని పారిపోమ్మంటుంది. నువ్వు కోరుకున్న ఉద్యోగం చేయగలిగితే పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు గనక ఈ పెళ్లి జరిగితే జీవితాంతం బాధపడతావు అంటుంది. ఆర్తికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఒకవైపు తనకు నచ్చిన సత్యేంద్ర, మరోవైపు తను కోరుకున్న జీవితం. ఆర్తి అలా మదన పడుతుంటే జోగితో పాటు ఆర్తి తల్లి కూడా పారిపోయి నీకు నచ్చినట్టు బ్రతుకు అంటారు. దాంతో ఆర్తి పారిపోతుంది.
కాసేపటికి సత్యేంద్ర ఊరేగింపుతో అక్కడికి చేరుకుంటాడు. ఆర్తి పారిపోయిందని శ్యామ్ సుందర్కి తెలియగానే ఆయన కోపంతో ఊగిపోతాడు. జోగి అతన్ని ఓదార్చి, కట్నంలో 18 లక్షలు ఆల్రెడీ ఇచ్చేశాం, ఆ డబ్బు మనం వెనక్కి తీసుకోవాలి అంటాడు. అలా ఆర్తి రాసినట్టు జోగి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో 25 లక్షలు కట్నం అడిగినందుకే ఆర్తి ఇంట్లోంచి పారిపోయినట్టు రాస్తాడు. ఆ లెటర్తో శ్యామ్ సుందర్ జోగి వెళ్ళి సత్యేంద్రతో పాటు కిషోర్కి, మహేష్కి జరిగిన విషయం చెప్తారు. అంతలోనే సత్యేంద్రకు ఆర్తి మెసేజ్ పంపి తను పీసీఎస్లో సెలెక్ట్ అయినట్టు, జాబ్ చేయడానికి వెళ్ళిపోతున్నట్టు చెప్తుంది. సత్యేంద్ర వెంటనే ఆర్తికి కాల్ చేస్తాడు. కానీ ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాక కాల్ కట్ చేస్తుంది. ఇటు జోగి కట్నం డబ్బులు మొత్తం ఇప్పుడే తిరిగి ఇవ్వాలి అని పట్టుబడతాడు. దాంతో సత్యేంద్ర డబ్బు కోసం ఇంటికెళ్తాడు. అప్పటికే సగం డబ్బు ఖర్చైపోయి ఉంటుంది. వేరే దారి లేక శాంతి నగలన్నీ అమ్మేసి సత్యేంద్ర డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు. సత్యేంద్ర కుటుంబం అవమానంతో ఇంటికి బయలుదేరుతుంది. దారిలో ఆర్తి సత్యేంద్రకు ఫోన్ చేస్తుంది. కానీ సత్యేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత చాలా రోజులు సత్యేంద్ర కుటుంబానికి చాలా అవమానాలు ఎదురవుతాయి. కట్నం కోసం పెళ్లి చెడగొట్టుకున్నాడని ఆఫీసులో అందరూ సత్యేంద్రని వెక్కిరిస్తారు. ఈ సూటిపోటి మాటలు, అవమానాల నుండి బయటపడ్డానికి ఆ కుటుంబానికి చాలా టైం పడుతుంది. అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆర్తి ప్రస్తుతం సబ్ రిజిస్టర్గా పనిచేస్తుంది. అండ్ ఆమె ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంది. ఆర్తి తన బెస్ట్ ఫ్రెండ్ నీలంకి తన ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తుంది. అలా ఆర్తి జీవితం ఆమె కోరుకున్నట్టు సంతోషంగా నడుస్తుంది. ఇంతలో ఒకరోజు ఆర్తి 3 కోట్లు లంచం తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినట్టు కేస్ ఫైల్ అవుతుంది. ఆ వార్త విని ఆర్తి షాక్ అయిపోతుంది. తను ఎవరి దగ్గర 1 రూపాయి కూడా తీసుకోలేదు. కానీ ఆధారాలతో సహా కేస్ ఫైల్ చేస్తుంటారు. ఆర్తి గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఆమె కేసుని మానిటర్ చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఆర్తి అతని దగ్గరికెళ్ళి తన తప్పేం లేదని చెప్పబోతుంది. కానీ ఆ ఆఫీసర్ని చూడగానే ఆమె షాక్ అయిపోతుంది. అతను ఎవరో కాదు, సత్యేంద్ర. ఈ 5 ఏళ్లలో ఆర్తిపై కోపంతో సత్యేంద్ర కష్టపడి చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆర్తి సత్యేంద్రతో క్యాజువల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ సత్యేంద్ర, ఎందుకొచ్చావో ఆ విషయం మాత్రమే మాట్లాడు అని సీరియస్గా అనేస్తాడు. దాంతో ఆర్తి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. ఓహో, మా వాళ్ళు కట్నం తీసుకుంటే నీకు నచ్చలేదు, కానీ నువ్వు మాత్రం లంచం తీసుకుంటున్నావు. సరే, కేసు స్టడీ చేసి నిన్ను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తా అంటాడు. నిజానికి సత్యేంద్ర మినిస్టర్తో రికమెండ్ చేయించుకొని మరీ ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎందుకంటే తన కుటుంబం పడ్డ అవమానం ఆర్తి కూడా పడాలనుకుంటాడు. ఆ తర్వాత ఆర్తిని సూటిపోటి మాటలతో, ప్రశ్నలతో రోజుల తరబడి సత్యేంద్ర టార్చర్ చేస్తాడు. ఎన్ని రకాలుగా ఆర్తిని బాధ పెట్టాలో అన్ని రకాలుగా ఆమెను బాధ పెడతాడు. రోజు రోజుకి ఆర్తి ఆ టార్చర్ భరించలేకపోతుంది. మరోవైపు మీడియా ఆర్తి పరువు మొత్తం తీసేస్తుంది. కొన్ని రోజుల తర్వాత సత్యేంద్ర ఆర్తితో ఆ 3 కోట్లు తిరిగి ఇస్తే కేస్ క్లోజ్ చేస్తానంటాడు. కానీ అంత డబ్బు ఆర్తి దగ్గర ఉండదు. సాయం అడుగుదామని ఆర్తి నీలం భర్త కుక్రేజను కలుస్తుంది. 3 కోట్లు మింగేసి నన్ను సాయం అడుగుతున్నావా అని అతను తిట్టేసి పంపించేస్తాడు. ఆర్తి కుక్రేజని కలిసినప్పుడు సత్యేంద్ర సీక్రెట్గా తన మనిషితో వీడియో తీయించుకుంటాడు. సత్యేంద్ర ఆ వీడియో చూసి ఆర్తిని అరెస్ట్ చేయిస్తాడు. మరుసటి రోజు కోర్టులో సత్యేంద్ర ఆ వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూశాక ఆర్తి షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆర్తి కుక్రేజతో మాట్లాడేసి వచ్చాక నీలం కుక్రేజతో ఆర్తిని చంపేయాలి, లేదంటే మన గుట్టు తెలిసిపోతుంది అంటుంది. అది కూడా వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది. అప్పుడు సత్యేంద్ర లేచి నీలం కుక్రేజలా గుట్టు రట్టు చేస్తాడు. నీలం గవర్నమెంట్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి కుక్రేజకు చెప్పేది. అతను బ్రోకర్తో కలిసి వాటిని అమ్మేసేవాడు. ఆర్తికి తెలియకుండా నీలం ఆర్తితో సంతకాలు చేయించుకునేది. ఇప్పటిదాకా ఆమె ఇలాంటి పనులు ఎన్నో చేసింది. ఆ 3 కోట్లు లంచం కూడా నీలం కుక్రేజనే తీసుకున్నారు. నీలం తప్పు ఒప్పుకోవడంతో కోర్టు ఆర్తిని నిర్దోషిగా పరిగణించి నీలం కుక్రేజ బ్రోకర్కి శిక్ష విధిస్తుంది.
అంటే సత్యేంద్ర ఆర్తిని అరెస్ట్ చేయించి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఇంకా చెప్పాలంటే ఆర్తిని ఈ కేసులోంచి బయట పడేయడానికే ఈ కేసు టేకప్ చేశాడు. ఈ విషయం అర్థం కాగానే ఆర్తి సత్యేంద్రకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తుంది. ఇప్పటికీ కూడా సత్యేంద్ర తనను ప్రేమిస్తున్నాడని ఆర్తికి అర్థమవుతుంది. దాంతో మళ్ళీ ఆర్తి సత్యేంద్రతో ప్రేమలో పడిపోతుంది. సత్యేంద్రను కలిసి జరిగిందంతా మర్చిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది. సత్యేంద్రకిష్టం ఉన్నా కూడా చిన్న ఈగో ప్రాబ్లం వల్ల ఒప్పుకోడు. కొన్ని రోజుల తర్వాత ఆర్తి పేరెంట్స్ ఒక అబ్బాయిని చూసి ఆర్తి పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆర్తి పేరెంట్స్ స్వయంగా సత్యేంద్ర ఇంటికొచ్చి పెళ్లికి పిలుస్తారు. అలా పేరెంట్స్తో కలిసి సత్యేంద్ర కూడా ఆర్తి పెళ్లికెళ్తాడు. కానీ ఆర్తిని మరో వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే తను తట్టుకోలేకపోతాడు. అందుకే ఆర్తిని కలిసి, నువ్వు లేకుండా నేనుండలేను, ఈ పెళ్లి చేసుకోవద్దు, మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది సత్యేంద్ర అంటుంది ఆర్తి. సత్యేంద్రకు ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చెక్కుతుంది. అప్పుడే సత్యేంద్రకు తెలుస్తుంది అదంతా తమ రెండు ఫ్యామిలీలు కలిసి ఆడుతున్న పెద్ద డ్రామా అని. విషయమేంటంటే ఆర్తి నిర్దోషిగా బయటపడ్డాక రెండు కుటుంబాలు కలుసుకుంటాయి. అప్పటికీ ఆర్తి సత్యేంద్ర ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని వాళ్లకు అర్థమవుతుంది. అలా ఆ రెండు ఫ్యామిలీలు కలిసి సత్యేంద్రను ఒప్పించడానికే అభాభర్తని పెళ్లి కొడుకుగా మార్చి ఈ డ్రామా క్రియేట్ చేశారు. అండ్ ఫైనల్లీ సత్యేంద్ర ఒప్పుకున్నాడు. అలా ఆ రెండు కుటుంబాలు సంతోషంగా సత్యేంద్ర ఆర్తిల పెళ్లి జరిపిస్తారు. ఇక్కడితో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే G5లో ఆడుతుంది, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.